మిగతా ముఖ్య నాయకులంతా కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పారు. వారు అన్నట్టుగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేశారు. అంటే ఇక్కడ గమనించాల్సింది, మళ్ళీ నిన్నటి నుంచి పేటీఎం వాళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిందేంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేంటి, వారిద్దరికీ తేడా ఓట్లేసిన ప్రజలకి తప్పకుండా తెలవాల్సిందే. ఎందుకంటే టీవీ ఫైవ్లో కూడా ల్యాండ్ టైటిల్ చట్టం గురించి, యాక్ట్ గురించి, దాంట్లో అవకతవకల గురించి అనేక మార్లు చర్చించుకున్నాం. దానికి అనుగుణంగానే ప్రజలు ఓట్లేసారు కాబట్టి మా బాధ్యత కూడా మేము విస్మరించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన చట్టం ప్రతి ల్యాండ్, ఎవరు ల్యాండ్ అమ్మినా కొన్నా స్టాంప్ పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఎవరు అమ్మినా కొన్నా పహని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. పట్టాదారు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. భూమి యాజమాన్య హక్కుపత్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. మీ టైటిల్స్ ఏదున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉంటుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన చట్ట ప్రకారం మీకు ఒరిజినల్స్ ఇవ్వరు, కేవలం కాపీ మాత్రమే ఇస్తారు. ఒరిజినల్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయని నమ్మబలికారు. ఒరిజినల్స్ లేకుండా మీరేం చేసుకుంటారు? మేము చెప్పింది కూడా అదే, మీ తాతల నాటి నుంచి వచ్చిన ఆస్తి, మీ తాత పేరు ఉండాలి, మీ తాత ఫోటో ఉండాలి, ఆ తర్వాత మీ తండ్రి ఫోటో ఉండాలి, ఆ తర్వాత మీ ఫోటో ఉండాలి. వంశ పారంపర్యంగా వచ్చిన దానికి గవర్నమెంట్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ, నాట్ యువర్ ప్రాపర్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పు చేశారో, ఎంత అవకతవకలు పాల్పడ్డారో, ఎంత అవినీతికి పాల్పడ్డారో స్పష్టంగా మేము ఆ రోజు చెప్పాం కూడా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని వారు డిసైడ్ చేసింది ఒకటే, పట్టాదారు పాస్ పుస్తకాల మీద రాజముద్రిక ఉండాల్సిందే, అంతేగాని ఫోటోలు ఉండటానికి వీల్లేదు. స్టాంప్ పేపర్ల మీద వాటర్ మార్క్ కూడా గవర్నమెంట్దే ఉంటుంది. ఎవరి ఒరిజినల్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇక ఇప్పుడు ఎవరు ల్యాండ్ అమ్మినా, ఎవరు కొనుక్కున్నా, కొనుక్కున్న వాళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి. అన్ని పట్టాలు కూడా వాళ్ళ పేరు మీదే ఉంటాయి. ఎక్కడా కూడా ప్రభుత్వంలోని పెద్దల ఫోటోలు ఉండవు. ఇది తేడా. ఈ తేడా గమనించడం ఇష్టం లేక, గమనించే ఓపిక లేక, శక్తి లేక, అవాస్తవాలు మాట్లాడుతూ ఓడిపోయిన రెండెళ్ళు, ఇంకా రెండెళ్ళు కూడా పూర్తి కాలేదు, అప్పుడే అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. ఈగో మరి గవర్నమెంట్ పోయింది కదా, తిన్నదంతా కక్కాల్సిన టైం వచ్చింది కదా, అలాగే మాట్లాడతారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంతేకాకుండా సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా తీసేశారు. అంటే రాయికి ఆయన ఫోటో చెక్కారట. ప్రతి సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డిని చెక్కారట. ఎక్కడన్నా దేవుళ్ళని చెక్కుతారు, దేవతా విగ్రహాలను చెక్కుతారు, అది గుళ్ళో పదిలంగా పెట్టడానికి. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చెక్కడం ఏంటండి? దానికి దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చయిందని, అది ఆ బొమ్మ తీసేయడానికి 15 కోట్ల రూపాయలు ఎంతో ఖర్చు అవుతుందని చెప్పారు. ఎవడబ్బ సొమ్ము సార్? జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్నాం, ఎవడబ్బ సొమ్మని మీ ఫోటోలు ఖర్చు పెట్టారు? మీ భారతీ సిమెంట్స్ నుంచి ఖర్చు పెట్టండి, మీ పత్రిక నుంచి ఖర్చు పెట్టండి, మీ ఛానల్ నుంచి ఖర్చు పెట్టండి. మీరెవరండి మీ ఫోటోలు వేసుకోవడానికి? అది ల్యాండ్ టైటిల్కి, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ల్యాండ్ టైటిల్ చట్టానికి. ఇప్పుడు